फ्रेंड्स वेलकम टू ईशानी व्लॉग्स अंदर एला चला बहुत बहुत फर्स्ट टाइम एवरना मैं चैनल चूंत प्लीज़ चैनल सब्सक्राइब चेसुकोंडी अलाने पक्ने बेल बटन क्लिक अलाने ऑप्शन ने क्लिक इलाटों वाला नैन वीडियो पेट वे मोबाइल की नोटिफिकेशन वस्तु अलाने ऑलरेडी ना चैनल सब्सक्राइब चेसुकुन्नट्लयिते चाला थैंक्स अंडी वीडियो नच्चिनट्लयिते लाइक चेयडं असलु मर्चिपोवद्दंडी ఈ రోజు నేను మీకు బ్రౌన్ రైస్ తో హెల్తీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను. మామూలుగా మనం వైట్ రైస్ తో పెరుగు దోశల్ని ప్రిపేర్ చేసుకుంటాం కదండి, నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తో పెరుగు దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే దీనిలో కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసి ఇంకొంచెం హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొంతమంది మినపప్పు లేకుండా దోశలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇలా దోశల్ని ట్రై చేయండి, చాలా బాగుంటాయి అలానే హెల్తీ కూడా. ఇప్పుడు ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 కప్పుల బ్రౌన్ రైస్ తీసుకున్నాను, అలాగే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత దీనిలో 2 కప్పుల బ్రౌన్ రైస్ కి 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిపి 4 టు 5 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి. మీకు కావాలంటే 6 టు 8 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు. మనం పిండి గ్రైండ్ చేసుకోవడానికి 1/2 అవర్ ముందు 2-3 టేబుల్ స్పూన్లు అటుకులు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవే మధ్యగనే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి దోశలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో టేస్ట్ కు సరిపడినంత salt అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండితో ముందుగా ప్లేన్ దోశ వేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి దోశల పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత ఈ పిండితో దోశ వేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా వేసుకుంటే ఈ దోశలు బాగుంటాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీలైనంత తక్కువ వేసుకోవాలి. ఒక వైపు దోశ బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు దోశ రెండో వైపు కూడా బాగా కాలింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే పిండిలో వెజిటబుల్స్ యాడ్ చేసుకొని దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ పిండి ఎంత తీసుకున్నానో వెజిటబుల్స్ కూడా అంతే సమానంగా తీసుకున్నాను. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, అలాగే కొద్దిగా క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, ఒక టొమాటో చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే కరివేపాకు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ వీటన్నింటిని కూడా ఇప్పుడు పిండిలో వేసి కలుపుకోవాలి. ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసి ఉన్నాం కాబట్టి ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఇలా వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకొని పిండి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే కొంచెం salt యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశల పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత ఈ పిండితో దోశలాగా వేసుకోవాలి. కొంచెం మందంగా వేసుకోవాలి దోశలు. ఇలా వేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలాంటి రెసిపీస్ ని ట్రై చేసినట్లయితే చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, అలానే హెల్తీగా కూడా ఉంటారు. ఇప్పుడు ఒకవైపు బాగా కాలింది కదా, దీన్ని రెండో వైపు తిప్పి వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా బాగా ఉడికిపోయింది కదా, ఇంకా దోశ రెడీ అయిపోయింది. ఈ దోశల్ని ఊరికే ఇలానే తినేయొచ్చు, లేకపోతే ఏదైనా చట్నీతో అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి అలానే హెల్తీ కూడా. ఫ్రెండ్స్ ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.